పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము నక్షత్రంలో జన్మించినటువంటి వారు, అంటే ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని చేసుకుంటే శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది, అలానే ధనవృద్ధి కలుగుతుందనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ మనకు అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు చేసేటటువంటి పనులలో ఆటంకాలు కలుగుతున్నా లేదా అనారోగ్య సమస్యలు కలుగుతున్నా, ముఖ్యంగా అశ్విని నక్షత్రం వైద్యులకు సంబంధించినటువంటి నక్షత్రం కూడా, అశ్విని దేవతలు వీళ్ళు వైద్యులు, వైద్యులకు సంబంధించినటువంటి నక్షత్రం, లేదా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్న ఏ పని మొదలుపెట్టినప్పటికీ పని పూర్తి కాక ఆటంకాలతో ఉన్నా, ఉద్యోగంలో సమస్యలతో ఉన్నా, వివాహంలో సమస్యలతో ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఉన్నా సరే శీఘ్రమైనటువంటి కార్యసిద్ధికి మరియు ఆకస్మికమైనటువంటి ధనవృద్ధికి ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వారు అశ్విని నక్షత్రం రోజున ఈ పరిహారం కనుక చేసినట్లయితే, అంటే మీరు క్యాలెండర్ కనుక చూసుకుంటే, పంచాంగం కనుక చూసుకున్నట్లయితే, ఏ రోజున అశ్విని నక్షత్రం వస్తుందో చూసుకొని ఆ అశ్విని నక్షత్రం రోజున కనుక ఈ పరిహారాన్ని కనుక పాటించినట్లయితే వారికి శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. ఇది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చేయవచ్చు. ముఖ్యంగా ఈ నక్షత్రం వైద్యులు, సౌందర్యవంతులు మొదలైనటువంటి వాళ్ళని సూచిస్తుంది. ఇంకా అశ్విని నక్షత్రంలో ఉండే వాళ్ళు ఎక్కువగా గుర్రపు స్వారీ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. గుర్రపు స్వారీ చేసేటటువంటి వారు కూడా ఈ నక్షత్రం ఎక్కువగా సూచిస్తుంది. మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే, అశ్విని నక్షత్రం రోజున మీ గృహానికి వాయువ్య భాగంలో లోహంతో తయారు చేసినటువంటి గుర్రపు బొమ్మను పెట్టండి. ఇది వింటానికి లోహంతో తయారు చేసినటువంటి గుర్రబొమ్మ కనుక పెడితే నా సమస్య తీరిపోతాయని అనుకోవద్దు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. లోహంతో తయారు చేసినటువంటి గుర్రపు బొమ్మను వాయువ్య భాగంలో అమర్చాలి. ఒకవేళ లోహంతో తయారు చేసినటువంటి దొరకలేదు, అటువంటి సందర్భంలో ఒక గుర్రపు బొమ్మతో ఉన్నటువంటి ఒక ఫోటోనైనా సరే తీసుకొచ్చి ఆ వాయువ్య భాగంలో కనుక పెట్టి, మీ అశ్విని నక్షత్రం కాబట్టి మీది, అశ్విని నక్షత్రం వారు వైద్యులకు కానీ లేదా హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్నటువంటి వారికి కానీ ఏదైనా మీకు తోచినటువంటి విధంగా ఆహారం కనుక సమర్పించినట్లయితే, తద్వారా అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారికి అనేక రకాలైనటువంటి దోష పరిహారాలు, మనం జాతకం చూస్తే కొన్ని మనకు కనిపించే దోషాలు ఉంటాయి, కొన్ని కనపడన దోషాలు కూడా ఉంటాయి, అటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఇది అశ్విని నక్షత్రం వారు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం. శుభం.